గుడ్ మార్నింగ్ ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో మనకు కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఒకటి రెండు ఇండిసెస్ నష్టాల్లో, మిగతా మార్కెట్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ వీకెండ్ మార్నింగ్, ఫ్రైడే మార్నింగ్, సో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మొన్నటిలాగానే లాభాలతో ముగిసాయి, స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యి. నాస్డాక్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది ఈ వారంలో. ఇన్ఫ్యాక్ట్ నాస్డాక్ 9% పెరిగింది ఇప్పటివరకు గత 4 సెషన్స్లో. అలాగే డౌ జోన్స్ 7%, ఎస్ఎన్పి 500 కూడా అదే స్థాయిలో లాభపట్టం చూసాం. సో ఇంకా బ్లూ వేవ్ అనేది కనపడకపోయినప్పటికీ ఒక బ్లూ టిల్ట్ అనేది యుఎస్లో కనిపిస్తోంది. అధ్యక్ష పదవికి సంబంధించి ఇంకా స్పష్టత నెలకొనలేదు. అక్కడ పరిస్థితులు అయితే అనుకూలంగా జో బైడెన్కే కనిపిస్తున్నాయి, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి. సో ఈ నేపథ్యంలో మనకు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కామెంటరీ కూడా వెలువడింది. సో రేట్స్ని యథాతథంగా 0% దగ్గర ఉంచారు. దీంతో డాలర్ కొంత వీక్ అయింది. 92.7 దగ్గర మనకు డాలర్ ఇండెక్స్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది ఎమర్జింగ్ మార్కెట్స్కి కొంత అనుకూలమైన ట్రెండ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ కూడా మళ్ళీ $40 స్థాయికి వచ్చాయి లాస్ట్ నైట్. సో ప్రస్తుతానికి మనకు ఇండియన్ మార్కెట్ సంబంధించి నిన్ననే మనం చాలా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. నిఫ్టీ సుమారుగా 200 పాయింట్లు లాభపట్టడం చూసాం. ఇది ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 1 మంత్లో 17.6% పెరగడం చూసాం. అంటే ఈ లాస్ట్ 30 సెషన్స్లో. అలాగే ఈ వారంలో చూసినా కూడా బ్యాంక్ నిఫ్టీ సుమారుగా 10% పెరిగింది. సో నిఫ్టీ 4% పెరిగినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ 10% పెరిగింది. సో దీనికి వేరే రీజన్స్ ఏవి చెప్పనవసరం లేదు మనం. ఒకటి, బ్యాంక్స్ ఇస్తున్న ఎర్నింగ్స్ రిపోర్ట్స్ కావచ్చు, అలాగే ఎఫ్ఐఐస్ మళ్ళీ బ్యాంక్ స్టాక్స్లో అగ్రెసివ్గా పొజిషన్స్ తీసుకోవడం కావచ్చు. నిన్న కూడా మనం చూసాం ఎస్బీఐలో 950 క్రోర్స్ వర్త్ డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. చాలా కాలం తర్వాత ఎస్బీఐ లాంటి స్టాక్లో ఒక 5-6% గెయిన్స్ చూసాం. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ మళ్ళీ పార్టిసిపేషన్ మొదలైంది. రిలయన్స్ రిటైల్లో మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ కూడా నిన్న ఒకటి రావడం చూసాం. సౌదీ పిఐఎఫ్, సౌదీ సంబంధించిన ఒక ప్రావిడెంట్ ఫండ్ ఇది. సో వాళ్ళు 2.04% స్టేక్, 9555 క్రోర్స్. సో చాలా రోజులు మనకు రిలయన్స్ అండర్ పెర్ఫామ్ చేసింది. ఎందుకంటే ఒక ఓవర్ ఓనర్షిప్, ఒక టైంలో అండర్ ఓనర్షిప్ ఉన్న స్టాక్ కాస్త ఓవర్ ఓనర్షిప్కి వెళ్ళిపోయింది బికాజ్ ఆఫ్ ఇట్స్ నిఫ్టీ పొజిషన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. ఎందుకంటే వాట్ నెక్స్ట్ అనేది రిలయన్స్లో మనకు తెలియలేదు. సో ఐపీఐ క్యూస్ అన్ని ట్రిగర్స్ ఏమి లేవు అనుకున్న సమయం, అందువలన అమ్మకాల ఒత్తిడి అనేది మనం చూసాం. బట్ అక్కడ నుంచి మళ్ళీ కొంత బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ 1800 లెవెల్స్ అనేది కూడా మనం రిలయన్స్లో గమనిస్తున్నాం. సో ఆల్ ఇన్ ఆల్ ఎర్నింగ్స్ సీజన్ పాజిటివ్గా ఉంది. మెయిన్ రీజన్ మనకు మార్కెట్స్లో ఇప్పుడు మళ్ళీ 12,000 చూడటానికి ప్రధానమైన కారణం మాత్రం మనకు ఎర్నింగ్స్ రిజల్ట్స్ ప్రభావమే. అది సిమెంట్స్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఎఫ్ఎంసీజీ కావచ్చు, అలాగే ఇతర స్టాక్స్, టైర్ స్టాక్స్ కావచ్చు అండ్ బ్యాంక్స్ కావచ్చు, అన్నీ కూడా ఎర్నింగ్స్ ఆర్ ఫినామినల్. మార్కెట్స్ ఎస్టిమేట్ చేసిన దానికంటే కూడా చాలా స్ట్రాంగ్గా ఎర్నింగ్స్ రావడం చూస్తున్నాం, క్యూటీ ఎర్నింగ్స్. అది మెయిన్ రీజన్. అండ్ అఫ్కోర్స్ కొంత గ్లోబల్ క్యూస్ కూడా దానికి దోహదం. క్యూస్ కావచ్చు లేదా యూరోపియన్ మార్కెట్స్ కావచ్చు, మరొకటి కావచ్చు ఏషియన్ మార్కెట్స్ కావచ్చు. సో ఇవాళ అఫ్కోర్స్ వీకెండ్ కాబట్టి కొద్దిగా మనకు ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ 4 సెషన్స్ చాలా రోబస్ట్గా, చాలా స్ట్రాంగ్గా మనం ట్రేడింగ్ జరగడం చూసాం. కాబట్టి ఇవాళ కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తుందేమో. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ క్యూస్ మనకు ఉండనే ఉన్నాయి. ఎల్ఎస్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఏంటి, ఎటువంటి వీకెండ్ ట్రెండ్ గమనిస్తున్నారు ఇవాళ మీరు? కంటిన్యూస్గా మార్కెట్ 4 డేస్ పెరిగింది కాబట్టి డెఫినెట్లీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే పాసిబిలిటీ ఉందండి. ఎస్పెషల్లీ నిన్న కొంచెం ఎక్కువ పెరగడానికి కారణం సెకండ్ హాఫ్లో కూడా అనమాట వీక్లీ కవరింగ్ ఉండింది నిఫ్టీలో అనమాట, దాంతో కూడా బాగా పెరగటం చూసాం. ఎందుకంటే థర్స్డే వీక్లీ ఆప్షన్స్ ఏవైతే కనుక ఎక్స్పైర్ అవుతూ ఉంటాయో వాటన్నిటిలో కూడా షార్ట్ కవరింగ్ కనిపించింది, దాంతో మార్కెట్ రోబస్ట్గా ఉంది. అయితే గ్లోబల్లీ మనం చూస్తే నిన్న యుఎస్ ఫెడ్ పాలసీ యథాతథంగా పెట్టింది, కొత్త రాష్ట్రపతి వస్తున్నారని తెలిసి కూడా అనమాట వాళ్ళు స్టేటస్ కో మెయింటైన్ చేశారు. దాంతో నేను అనుకుంటాం యుఎస్లో మాత్రం ఏదైతే రికవరీ ప్రాసెస్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందో, ఈ లో ఇంట్రెస్ట్ రేట్ రెజ్యూమ్ ఏదైతే కంటిన్యూ అవుతుందో, ఇవన్నీ కూడా యథాతథంగా కంటిన్యూ అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాం. అండ్ మోర్ ఓవర్ టిల్ నెక్స్ట్ 6 మంత్స్ కూడా ఇదే పాలసీ ఉంటుందని మేము హింట్ కూడా ఇవ్వటం జరిగిందండి. కాబట్టి అనమాట
యుఎస్ ఫెడ్ ది ఆల్రెడీ డెసిషన్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్స్ లో ఇద్దరు బిడెన్ 90% వచ్చే పాసిబిలిటీ ఉందన్నారు. అంటే డ్రామాటిక్ చేంజెస్ ఏమైనా వస్తే తప్పితే, బట్ డివైడెడ్ కాంగ్రెస్ ఏదైతే ఉందో అనమాట, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ డెమోక్రాట్స్ దగ్గర ఉండి సినేట్ రిపబ్లికన్ దగ్గర ఉండటంతో పాలసీ చేంజెస్ కూడా మేజర్ గా ఉండవు, కంటిన్యూషన్ ఆఫ్ పాలసీ ఉంటుంది. కాబట్టి ట్యాక్స్ కన్సెషన్స్ ఏదైతే ఇచ్చారో అనమాట ట్రంప్ ద్వారా ఈ తీసేయలేకపోతారు డెమోక్రాట్స్ కూడా అనుకున్నంత ఈజీగా అని చెప్పేసి అని. ఓవరాల్ గా యుఎస్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది చూసాం. అయితే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అక్కడ కూడా ఇవాళ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఫ్యూచర్స్ కొంచెం నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. మన దగ్గర ఏదైతే కనుక సెక్టార్ వైజ్ రొటేషన్ చేస్తా మనం చెప్పాము రిపీటెడ్ గా, మెటల్స్ అండ్ పిఎస్యు స్టాక్స్ నిన్న తెర మీదకి వచ్చినాయి. ఎస్పెషల్లీ మెటల్స్ హావ్ పెర్ఫార్మ్డ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అనమాట. సెయిల్ లాంటి స్టాక్ అయితే 11% పెరగటం చూసాం. ఈవెన్ నాల్కో కూడా దాదాపు 7%, ఈవెన్ హిందాల్కో ఒక 6%, ఇట్లా అన్ని కూడా మెటల్స్ డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు బి ఆన్ గుడ్ షేప్ అనమాట. అండ్ ఇవాళ సేల్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి, దాన్ని బట్టి కూడా ట్రెండ్స్ తెలుస్తాయి. అండ్ టాటా స్టీల్ కూడా నిన్న పెరగటం చూసాం. బేసికల్లీ ఆల్ మెటల్ ప్యాక్ లో మేజర్ స్టాక్స్ అన్ని కూడా స్ట్రెంగ్త్ చూపించినాయి. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు బ్యాంకింగ్ స్టాక్స్ లో తిరిగి మోడెస్ట్ గా బయింగ్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం పిఎస్యు బ్యాంక్ స్టేట్ బ్యాంక్ లో కాస్త ఎఫ్ఐ ఇంట్రెస్ట్ కూడా కనిపించింది. బట్ వన్ థింగ్ ఏంటంటే ఈ సుప్రీంకోర్టు లో ఉన్న కేసు ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ మొరటోరియం కేసు తిరిగి 18కి వాయిదా వేయటం కొంచెం సెట్ బ్యాక్ అని చెప్పేసి అనాలి. మేబీ ఇవాళ బ్యాంక్ స్టాక్స్ లో ఒక మైల్డ్ కరెక్షన్ వచ్చినా కూడా ఎన్బిఎఫ్సిస్ లో బ్యాంక్ స్టాక్స్ లో రూల్ అవుట్ చేయడం. బట్ ఆల్ ఇన్ ఆల్ సెక్టర్ రొటేషన్ లో మేబీ ఐటీ తిరిగి తెర మీదకి వస్తుంది. ప్లస్ చాలా రిజల్ట్స్ ఉన్నాయి ఇవాళ, అవి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మంచి మంచి కంపెనీలు ఏవైతే యాక్టివ్ గా ఉండే కంపెనీలు ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ వాటిలో ఐటీసీస్ కీలకం అనమాట. ఐటీసీ సిప్లా ఫార్మా నుంచి ఇటు ఆటోమొబైల్ ప్యాక్ నుంచి అశోక్ లేలాండ్, ఫార్మా నుంచి గ్లెన్మార్క్, ఇటు ఈవెన్ సిమెంట్ ప్యాక్ నుంచి ఇండియా సిమెంట్స్, ఇట్లా వెరైటీ ఆఫ్ షేర్స్ అనమాట. ఈవెన్ మెటల్లో సేజ్ ఇందాక చెప్పినట్టు, అండ్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా అనమాట డెఫినెట్లీ మార్కెట్ ని వాళ్ళ కాస్త ప్రభావితం చేస్తాయి. నేను అనుకోవటం ఇవాళ మిడ్ సెగ్మెంట్ లో అనమాట, మిడ్ క్యాప్ సెగ్మెంట్ లో ఈ రిజల్ట్స్ ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. ఆల్ ఇన్ ఆల్ స్టిల్ బై ఆన్ డిక్లైన్స్ మార్కెట్. ఆప్షన్స్ లో ఒక్కటి నిన్న చెప్పాల్సిన విశేషం ఏంటంటే, ఫస్ట్ టైం 13,000 నిఫ్టీ చాలా అగ్రెసివ్ గా ట్రేడ్ అయిందండి, విచ్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్ అనమాట. దాదాపు 5-6 లక్షలు వాల్యూమ్ కూడా జనరేట్ అయింది 13,000 లో. బట్ 12,500 క్రాస్ అయితేనే నిఫ్టీ 13 వెళ్ళే పాసిబిలిటీ ఉంటుందని మనకి తెలుసు. 12,500 అంటే కూడా ఆల్ టైమ్ హై రావాలి. బట్ డెఫినెట్లీ ఈ నెలలో ఒకసారి ఆల్ టైమ్ హై టెస్ట్ చేసే పాసిబిలిటీ ఉంది, మేబీ ఆఫ్టర్ ఏ స్మాల్ కరెక్షన్ అని చెప్పేసి అని అనుకుంటా. ఓకే, సో హైదరాబాద్ అంటే ఐటీ, ఐటీ అంటే హైదరాబాద్. సో ఐటీ పరిశ్రమ రాకతోనే హైదరాబాద్ ఒక వైభవాన్ని సంతరించుకుంది, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ డెస్టినేషన్గా రూపుదిద్దుకుంది. సో సుమారుగా 9 నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ ఐటీ ప్రముఖులంతా నిన్న ఒక చోట చేరారు. కోవిడ్-19 తర్వాత ఐటీ ప్రముఖులు ఇంతమంది ఒకే చోట కనపడటం ఇదే ప్రథమం. సో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ హైసియా అవార్డ్స్ ఈవెంట్ నిన్న జరిగింది. యాన్యువల్ ఈవెంట్ ఇది, హైసియా యానివర్సరీ ఈవెంట్ ఇది. సో ఈ యాన్యువల్ ఈవెంట్కి తెలంగాణ రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటి రామారావు గారు ఇచ్చేసి ఆయన అవార్డ్స్ ప్రజెంట్ చేశారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, అలాగే టెక్ మహీంద్రా ఇలాంటి హేమా హేమిలతో పాటు ఒక 10 స్టార్టప్స్ కూడా నిన్న హైసియా అవార్డ్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. సో హైసియా అధ్యక్షులు భరణి, అరుణ్, అలాగే ఇతర హైసియా ప్రతినిధులందరూ మనకు వేదిక మీద కనిపిస్తున్నారు. ఆఫ్ కోర్స్ మాస్క్లతో ఉండడంతో ఎవరెవరు అనేది మనం కొంచెం గుర్తుపట్టడం కష్టంగా ఉంది. అలాగే టెక్ మహీంద్రా టాప్ సీఈఓ గుర్నాని కూడా అక్కడ మనకు కనిపిస్తున్నారు. అండ్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ గారికి ఆయన ఐటీ ఇండస్ట్రీకి ఆయన అందించిన సేవలు కాను కోవిడ్-19 నోడల్ ఆఫీసర్గా గుర్తింపు ఇచ్చింది హైసియా. అలాగే ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ జే సత్యనారాయణ గారికి ఈజ్ ఆల్సో నౌ అడ్వైజర్ టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో చాలా హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సదస్సుకి చాలా కాలం తర్వాత ఆఫ్ కోర్స్ అక్కడ మనకు ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ కూడా కనిపిస్తున్నారు. సో చాలా హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో ఇటువంటి ఒక ప్రముఖమైన గ్యాదరింగ్ జరగడం ఇదే ప్రథమం. సో ఎక్కువగా వర్చువల్ కాన్ఫరెన్సెస్ ద్వారానే అందరూ మీట్ అయ్యారు, బట్ కొంతమంది నేరుగా ప్రత్యక్షంగా అక్కడికి వచ్చేసి ఈ అవార్డ్స్
ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం చూస్తున్నాం. అండ్ రేపు ఉదయం మన బిజినెస్ వీకెండ్లో దీనికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. డోంట్ మిస్ టు వాచ్. చిన్న విరామం, విరామం తర్వాత మనం అఫ్కోర్స్ అక్కడ ఇందాక లాస్ట్లో మనకు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఐటీ అడ్వైజర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఐటీ అడ్వైజర్ జయ చౌదరి గారు కూడా విజువల్లో కనిపించారు. సో చాలా నెలల వ్యవధి తర్వాత ఆయన కూడా చూస్తున్నాం మనం. సో చిన్న విరామం, విరామం తర్వాత బాలాగారితో మాట్లాడదాం. ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. మనం ఎప్పటి నుంచో వింటున్నాం వాట్సాప్ కూడా ఒక పేమెంట్ సర్వీస్ని లాంచ్ చేస్తుంది, వాట్సాప్ పే అన్న పేరుతో అని. అది ఇప్పటికీ ఫైనల్ అప్రూవల్ వచ్చింది, రెగ్యులేటరీ అప్రూవల్ టు లాంచ్ దిస్ యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ. సో మనందరం ప్రతిరోజు ఆల్మోస్ట్ ప్రతి నిమిషం కూడా వాట్సాప్ వాడుతున్నాం. ప్రతి నిమిషం వాట్సాప్లో ఏమైనా మెసేజ్ వచ్చిందని చెక్ చేస్తూ ఉంటాం. సో ఇప్పటికే దీన్ని పేమెంట్ సర్వీస్గా కూడా వాడుకునే ఒక సదుపాయాన్ని త్వరలో అందించబోతున్నారు. సో ప్రస్తుతానికి దీన్ని 20 మిలియన్ యూజర్స్ మాత్రమే పరిమితం చేస్తారు. కాబట్టి మేబీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఈ వాట్సాప్ పే సర్వీస్, ఇప్పుడు గూగుల్ పే ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే మరొక పేమెంట్ సర్వీస్ అందుబాటులోకి వస్తుంది. సో మనతో మాట్లాడేందుకు బాలాగారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ ఆశాంత్ గారు. సో వీకెండ్, ఫ్రైడే మీడే, సో ఏంటి ఎటువంటి వీకెండ్ మూడ్ మార్కెట్స్లో కనిపిస్తుంది? రిజల్ట్ సీజన్ అఫ్కోర్స్ చాలా రోబస్ట్గా కొనసాగుతుంది. యా, ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపీ అండ్ జాయస్ వీకెండ్ అండి. అంటే చిన్న కరెక్షన్ అదే ఉన్నా ఐ డోంట్ థింక్ ద మార్కెట్ ట్రాజెక్టరీ చేంజ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఆల్సో. కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ బై మార్కెట్ అనే చెప్పొచ్చండి. సో ఎస్పెషలీ మనం నిన్న చూసాం అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద మార్కెట్ అక్రాస్ ఆల్ వర్టికల్స్, ఆల్ సెక్టర్స్ ను కూడా మనం చాలా స్ట్రాంగ్ మూవ్మెంట్స్ చూసాం. సో ఇంకా ఐ థింక్ అమెరికన్ పాలిటిక్స్ ఇస్ ఆల్సో యూనో బైగాన్ ఎరా అయిపోయింది. సో ఇట్స్ బ్యాక్ టు ఫ్యూచర్. సో నా ఉద్దేశంలో ఇంకా రాబోయే రోజుల్లో మోస్ట్ ఆఫ్ ది రిజల్ట్స్ మన దగ్గర కూడా అయిపోయినాయి కాబట్టి దే విల్ నౌ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ద ఫండమెంట్ గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్. సో ఇప్పటిదాకా కామెంటరీ పరంగా మనకి ఎవరైతే కంపెనీస్ ప్రామిసింగ్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పారు అటువంటి స్టాక్స్ లో ఐ థింక్ వన్ కెన్ స్టార్ట్ బయింగ్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ అండి. అంటే అట్లీస్ట్ మనకి మండే వరకల్లా క్లారిటీ అనేది అమెరికాలో వస్తుంది, హూ ఇస్ గోయింగ్ టు రియలీ ఆక్యుపై వైట్ హౌస్ అండ్ ఓవల్ ఆఫీస్ అని చెప్పి. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకుంది ఏంటంటే మాత్రం ఐ థింక్ గతంలో కొద్దిగా వెనుకబడ్డ ఇండస్ట్రీస్ లైక్ ఆటో ఆన్సిలరీ, ఆటోమొబైల్స్ అండ్ ఇప్పుడు మనకి రిజల్ట్ సీజన్ అంతా అయిపోయినా కానీ ఐ థింక్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ మనకి బ్యాంకింగ్ స్టాక్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఎస్పెషలీ షుడ్ బి యునో బాట్ ఇన్ టు క్వాలిటీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ విత్ అ గుడ్ పోర్ట్ఫోలియో. అంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ గా ఎక్కువ లేకపోయినా కానీ అట్లీస్ట్ రెసిడెన్షియల్ ఈస్ గోయింగ్ టు గ్రో ఇన్ ఫ్యూచర్. సో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, సమ్ ఆఫ్ ద ఎన్బిఎఫ్సీస్, ఆటో ఆన్సిలరీస్, ప్యాకేజింగ్ మెటీరియల్ డెఫినెట్లీ మనం గత కొద్ది రోజులుగా చెప్తున్నాం ప్యాకేజింగ్ మెటీరియల్ ఆల్సో విల్ బి ఇన్ ఎ వెరీ స్ట్రాంగ్ జోన్. సో ఇట్లా మనం కొన్ని నెగ్లెక్టెడ్ సెక్టర్స్ గతంలో అంతగా మనకి ప్రాముఖ్యత లేదు, ఇప్పుడు ఇక ముందర వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి వాటిలో కూడా ఐ థింక్ స్మాల్ ఎక్స్పోజర్ తీసుకోవడం అనేది బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ నుంచి ఐ థింక్ వన్ కెన్ స్లోలీ స్టార్ట్ యునో లుకింగ్ అట్ ద మార్కెట్స్ అండి. ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ వీకెండ్ అండ్ గుడ్ ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్. సో ఐ థింక్ ఇట్స్ టైమ్ టు స్టార్ట్ స్లోలీ నిబ్లింగ్ అండ్ బయింగ్ ఇన్ ద మార్కెట్. ఒకటేసారి కొనద్దు, కొద్ది కొద్దిగా పార్సల్స్ లో ఓవర్ ద నెక్స్ట్ వన్ మంత్ కొంటే డెఫినెట్లీ బాగా లాభసాటిగా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. రైట్. సో నెక్స్ట్ వీకెండ్ మీరందరూ, మన అనలిస్టులు అందరూ ఎటువంటి రికమెండేషన్స్ ఇవ్వబోతున్నారు ఇవ్వబోతుంది అని అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ముహూర్త్ ట్రేడింగ్ వచ్చే శనివారం జరగబోతుంది. సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ముహూర్త్ ట్రేడింగ్ సమయానికి ముందు ఆ సమయంలో కూడా మనం స్పెషల్ ముహూర్త్ లైవ్ షోని నిర్వహించడం జరగబోతుంది. కాలర్స్ అలాగే మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా కాలర్స్ని తీసుకుందాం. ఫస్ట్ కాలర్, హలో. వసంత గారు, నర్సాపురం నుంచి సూర్యబాబు అండి. ఏమండి? నర్సాపురం, సూర్యబాబు అండి నా పేరు. సూర్యబాబు, అడగండి సూర్యబాబు.
నమస్కారం ఆర్ఎస్ ల్యాబ్ తీసుకున్నాం సార్ 150 షేర్లు ఫ్రీ షేర్లు ఉన్నాయి హోల్డ్ చేయొచ్చా లేకపోతే బుక్ చేయమంటారా అంటే దక్కన్ సిమెంట్ ఇజాక్ హెవీ ఇంజిన్స్ అప్పుడు హోల్డ్ చేస్తున్నాను హోల్డ్ చేయొచ్చా లేదా ప్రజెంట్ రేట్ నుంచి రైట్ సో కుటుంబంలో లారస్ ల్యాబ్స్ బాగా రిజల్ట్స్ తర్వాత చాలా నెగిటివ్ గా రియాక్ట్ అయ్యింది ఇన్ఫాక్ట్ మంచి రిజల్ట్ వచ్చింది కానీ స్టాక్ ప్రైస్ మాత్రం వెనక్కి వచ్చేసింది బాగా ఏమిటి ఈ సమయంలో ఆయన దగ్గర 150 ఫ్రీ షేర్స్ ని అమ్మేసుకోవచ్చా హోల్డ్ చేయొచ్చా ఎందుకంటే రిజల్ట్ అప్పుడు అన్నమాట డెఫినెట్లీ స్ప్లిట్ అయిన స్టాక్ కాబట్టి ఏదైతే కనుక చాలా మంది దగ్గర షేర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అమ్మటం చూసాం మనం ప్రాఫిట్ బుకింగ్ బాగా అగ్రెసివ్ గానే వచ్చింది దాదాపు 60 రూపీస్ పై నుంచి కూడా కరెక్ట్ అవటం చూసాం బట్ స్ట్రాంగ్ సపోర్ట్ మనం కంబైన్డ్ గా ఉన్నప్పుడు షేర్ అంటే స్ప్లిట్ కాకముందు అన్నప్పుడు చూస్తే కనుక 240 to 260 మధ్యలో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది దానికంటే కిందకి వెళ్లే పాసిబిలిటీ అయితే కనపడలేదు యాస్ ఆఫ్ నో హోల్డ్ చేయమంటానండి డెక్కన్ సిమెంట్స్ డెక్కన్ సిమెంట్ డెఫినెట్లీ బై కూడా చేయమంటాను ఇన్ఫాక్ట్ ఎవ్రీ డిక్లైన్ లో ఎందుకంటే స్మాలర్ ప్లాంట్స్ ఏవైతే ఏపీలో కానీ తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఉన్నాయో అన్ని ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్స్ వస్తున్నాయి సాగర్ సిమెంట్ ఒకటి మనం రికమెండ్ చేసిన స్టాక్ కూడా దాదాపు 35% పెరగటం చూసాం సాగర్ సిమెంట్ కూడా ఆఫ్టర్ రిజల్ట్స్ అనమాట హోల్డ్ అంటాం అండి డెక్కన్ సిమెంట్స్ ఇన్ఫాక్ట్ షార్ప్ డిక్లైన్ వచ్చినప్పటిలో కొనొచ్చు ఓకే అండి సో మరో కాలర్ లైన్ లో ఉన్నారు హలో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అండి సార్ ఇది ట్యూబ్స్ ఇండియా ఒకటి అపోలో టైర్స్ ఒకటి 2 ఇయర్స్ యూస్ తీసుకోవచ్చా సార్ రైట్ బాలా గారు ఎటువంటి సలహా ఇస్తారు yes TI is definitely a buy అండి ఎందుకంటే మురుగప్ప గ్రూప్ కంపెనీ అండ్ ఇట్స్ నాట్ యాక్చువల్లీ ఆటోమొబైల్ కంపెనీ ఇట్స్ ఎ ఇంజనీరింగ్ కంపెనీ దే ఆర్ ఇన్ ది సెవెరల్ వర్టికల్స్ ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి డెఫినెట్లీ ఐ థింక్ వన్ కెన్ గో అండ్ బై బట్ టైర్ కంపెనీస్ లో ఐ థింక్ యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ స్పెసిఫిక్ అండ్ చూస్ అండి ఐ వుడ్ ప్రిఫర్ టీవీఎస్ శ్రీచక్ర యూనో అమంగ్ ఆల్ ద టైర్ కంపెనీస్ ఎందుకంటే ఫ్యూచర్ గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండేది అండ్ ఫండమెంటల్స్ పరంగా ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అంటే నాట్ కంపేరింగ్ విత్ ఎంఆర్ఎఫ్ ఆర్ అదర్ స్ట్రాంగ్ కంపెనీస్ బట్ శ్రీచక్ర వుడ్ బి అ బెటర్ బెట్ ఇన్ టైర్స్ ఓకే తర్వాత మరో కాలర్ లైన్ లో ఉన్నారు హలో హలో యా మీ పేరండి నా పేరు సుబ్బారావు అండి విజయవాడ నుంచి సుబ్బారావు అడగండి సుబ్బారావు గారు నేను నాలుగు కంపెనీలు షేర్లు ఇన్వెస్ట్ చేస్తున్నానండి అవి లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా ఏం కంపెనీలు అవి అశోక్ లైలాండ్ జేకే పేపర్ జేకే టైర్ ఫెడరల్ బ్యాంక్ అండి ఫెడరల్ బ్యాంక్ జేకే పేపర్ జేకే టైర్స్ అశోక్ లైలాండ్ ఇవన్నీ లాభాల్లో ఉన్నారా ఈచ్ వన్ 30 షేర్స్ అండి అవి లాస్ లో ఉన్నాయి అన్ని లాస్ లో ఉన్నాయి 30-30 షేర్లు మాత్రమే హోల్డ్ చేస్తున్నారు ఒక్కొక్కటి అవునండి ఎందుకని ఇంకా ఏమన్నా ఇతరత్ర మీ పోర్ట్ఫోలియో ఉందా ఇవి ఈ నాలుగు షేర్లు ఉన్నాయా మీ దగ్గర ఆదిత్య బిర్లా సన్లైఫ్ మ్యూచువల్ ఫండ్ ఉందండి మ్యూచువల్ ఫండ్ ఉంది సో ఇంకా భవిష్యత్తులో ఏమైనా ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం ఉందా మీకు అంటే మ్యూచువల్ ఫండ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకోటి మరి చూస్తే ఈ షేర్లో నేరుగా ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం లేదు షేర్లు చెప్పండి మొహం పడకండి షేర్లు కొందాం అనుకుంటున్నా కానీ కాకపోతే ఇంకో ఆగుదామని చూస్తున్నాను కొద్దిగా ఆగుతారు వెయిట్ చేస్తున్నాను ఏం చేస్తుంటారు సుబ్బారావు గారు మీరు నేను ప్రింటింగ్ ప్రెస్ లో వర్క్ చేస్తాను ప్రింటింగ్ ప్రెస్ లో వర్క్ చేస్తున్నారు సో ఒక చిన్న మధ్యతరగతి ప్రొఫైల్ అయింది సో అశోక్ లైలాండ్ జేకే పేపర్ జేకే టైర్స్ ఫెడరల్ బ్యాంక్ కుటుంబరావు ఎటువంటి ఎలా ఉంది ఆయన సెలక్షన్ హోల్డ్ చేయొచ్చా ఇవి నష్టాలను కొనసాగించవచ్చా అంటే జేకే పేపర్ ఒకటి అవాయిడ్ చేయమంటానండి స్మాల్ ర్యాలీ వచ్చినా కూడా తీసేయమంటాను బట్ జేకే టైర్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ సెప్టెంబర్ రిజల్ట్స్ అనూహ్యంగా చాలా బాగా వచ్చినాయి కూడా అనమాట రిజల్ట్స్ ఎందుకంటే ఇన్ఫాక్ట్ ఫస్ట్ క్వార్టర్ లో నష్టం చూపించింది దానికి టోటల్లీ రివర్సల్ గాను అనమాట టర్న్ ఓవర్ డబుల్ అవటమే కాకుండా ప్రాఫిటబిలిటీ కూడా బాగా చూపించారు ఫెడరల్ బ్యాంక్ వన్ ఆఫ్ ద బెటర్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా అనమాట అండ్ ఫారెక్స్ గెయిన్స్ కూడా బాగా వస్తాయి అసలు గల్ఫ్ లో ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ అయితే ఎక్కువగా వీళ్ళకి రెమిటెన్సెస్ పైన ఈ బ్యాంక్ డిపెండెంట్ అండ్ డీసెంట్ బ్యాంక్ నాట్ లైక్ వేరే బ్యాంక్స్ లాగా కాకుండా అండ్ ఫస్ట్ స్టాక్ అవుట్ చెప్పారండి జేకే అశోక్ లేలండ్ అశోక్ లేలండ్ కమర్షియల్ వెహికల్ సేల్స్ పికప్ అవుతున్నాయండి ఇప్పుడు ఆటోమొబైల్ స్టాక్స్ లో హోల్డ్ అంటానండి ఫ్రెష్ బైయింగ్ చేయకపోయినా కూడా టాటా మోటార్స్ వీళ్ళందరూ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అశోక్ లేలండ్ ఆల్సో మే పోస్ట్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ అనమాట హోల్డ్ చేయమంటారు ఓకే సో సుబ్బారావు గారిని ఎందుకు కొద్దిగా ఎక్కువసేపు మాట్లాడించారంటే ఆయనకు ఒక స్పష్టత ఉంది నేను మ్యూచువల్ ఫండ్స్కే వెళ్ళాలనుకుంటున్నాను నేరుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి తటపటాయిస్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు నష్టాలు వచ్చున్నాయి కాబట్టి అని ఆ క్లారిటీ అవసరం అండి ఎవరికైనా సరే సో మనం ఏం చేయాలనుకుంటున్నాం ఎటువంటి ఫైనాన్షియల్ ప్లాన్తో ముందుకు వెళ్ళాలి అనేది సుబ్బారావు గారు లాంటి వాళ్ళను ఆయన చిన్న ప్రొఫైల్
బట్ స్టిల్ హీ హాస్ గాట్ లాట్ ఆఫ్ క్లారిటీ అబౌట్ హీస్ ఫైనాన్షియల్ ప్లానింగ్. తర్వాత బాలాగారిని అడుగుతున్నారు, ఏఎస్ఎన్ రాజు, సుమీకే అన్నమాట, అలాగే ఎస్ఆర్ఎఫ్, ఈ రెండింటిలో ఏది లాంగ్ టర్మ్ కోసం బాగుంటుంది? అంటే సుమిటోమ కెమికల్స్ అండి. సుమికేమ్ అంటే బేసికలీ దే ఆర్ అగ్రోకెమికల్స్. ఎస్ఆర్ఎఫ్ ఇస్ కంగ్లోమరేట్. వాళ్ళు ఓన్లీ కెమికల్స్ లోనే కాకుండా వాళ్ళు ప్యాకేజింగ్ లో కూడా ఉన్నారండి, ఫిల్మ్స్ అవి చేస్తారు. సో ఎస్ఆర్ఎఫ్ ఇస్ డెఫినెట్లీ వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్ అండి. నిన్న చాలా షార్ప్ గా పెరగడం కూడా చూసాం, బికాస్ ద రిజల్ట్స్ వర్ అవుట్స్టాండింగ్. సో బిట్వీన్ దీస్ చాయిస్ బట్ యు నో అబౌట్ 70% ఆఫ్ ద డబ్బులు ఆన్ డిక్లైన్స్ ఎస్ఆర్ఎఫ్ అని. సుమిటోమోలో కూడా వన్ కెన్ ఇన్వెస్ట్ అండి. ఇట్స్ అగ్రోకెమికల్ కంపెనీ విత్ జపనీస్ ఈక్విటీ హోల్డింగ్, సో ఇట్ విల్ ఆల్సో డూ వెల్. సో 70-30 రేషియోలో కండిషన్ ఇన్వెస్ట్ చేస్తే పెట్టి. ఓకే, యూపీఎల్ గురించి అడుగుతున్నారు బండి నరేంద్రనాథ్. యూపీఎల్ 470 కొన్నారు, ఇప్పుడు 12% నష్టంలో ఉంది, ఇంకా కొనొచ్చా కుటుంబరావు గారు? బేసికలీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీలో ఆడిటర్ రెసిగ్నేషన్ దగ్గర నుంచి కాస్త నెగిటివ్ సెంటిమెంట్ ఉండిందండి. చాలా మంది రీసెర్చ్ అనలిస్ట్ ముంబైలో అక్కడంతా కూడా కాస్త ఏమన్నా కంపెనీలో అకౌంట్స్ ప్రాబ్లం ఉందా అని అనుమానాలు రేకెత్తించడంతో స్టాక్ కూడా వీక్ అయింది. బట్ ఇట్స్ ఏ గ్లోబల్ పెస్టిసైడ్ కంపెనీ విత్ సెవరల్ కంట్రీస్ లో ఆపరేషన్స్ ఉంది, వన్ ఆఫ్ ది గ్రేట్ బ్రాండ్స్ ఉన్న కంపెనీ, ఎస్పెషల్లీ అగ్రోకెమికల్ ప్లాంట్ ప్రొటెక్షన్ కెమికల్స్ ఇటన్నిట్లో కూడా. డెఫినెట్లీ ఈ కెన్ ట్రై టు యావరేజ్ అండి, ఎందుకంటే ఈజీలీ రిలీఫ్ ర్యాలీ ఆర్ కంబ్యాక్ ర్యాలీ ఉంటుంది స్టాక్ లో ఖచ్చితంగా. శివ కౌశిక్ అడుగుతున్నారు, అమర రాజా బ్యాటరీస్ పరిస్థితి ఏంటి? అమర రాజా అండ్ దీపక్ నైట్రేట్ మైల్డ్ లాస్ లో ఉన్నారట, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? బలగా డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి, రెండు స్టాక్స్ హోల్డ్ చేయొచ్చు. అమర రాజా అఫ్కోర్స్ మెయిన్, దే ఆర్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటరీస్, ఆటోమోటివ్ బ్యాటరీస్, టెలికామ్ కి సంబంధించినవి. ఇక ముందర లిథియం అయాన్ వస్తే ఈవెన్ ఫర్ ఈ వెహికల్స్ ఐ మీన్ దే ఆర్ లీడర్స్, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. కాబట్టి ఐ థింక్ బోత్ ద కంపెనీస్ హీ క్యాన్ హోల్డ్ అండ్ యాడ్ ఆన్ డిక్లైన్స్ ఆల్సో. కార్తీక్ బ్యాంక్ నిఫ్టీ 25,000 పుట్ ఆప్షన్ కొనున్నారు 400 రూపాయల ప్రీమియం తో, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? ఎందుకంటే రిస్కీ అండి, ఎందుకంటే అన్లెస్ సిగ్నిఫికెంట్ కరెక్షన్ ఇవాళ రేపట్లో, ఇవాళ కానీ మండే కానీ బ్యాంక్ నిఫ్టీలో రాకపోతే కనుక అనుకోవటం ఆయన నష్టమే చూడాల్సి వస్తుంది. డెఫినెట్లీ క్లోజర్ టు దట్ మార్జినల్ ప్రాఫిట్ వచ్చిన ఇవాళ కరెక్షన్ వచ్చినప్పుడు ఫైనాన్షియల్ స్పేస్ లో బ్యాంక్ నిఫ్టీలో కవర్ చేసేయటం బెటర్ అండి. ఎందుకంటే 200-day మూవింగ్ యావరేజ్ దాటింది, స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లోకి వెళ్తుంది బ్యాంక్ నిఫ్టీ. అండ్ మోర్ ఓవర్ పిఎస్యూ బ్యాంక్స్ లైక్ స్టేట్ బ్యాంక్ ఇవన్నీ పెర్ఫామ్ కూడా చేస్తే కనుక మళ్ళా సపోర్ట్ ఏ కోటక్ నుంచో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి వస్తే కనుక లైఫ్ టైం హైక్ వెళ్ళే దిశగా కూడా ప్రయాణిస్తుంది బ్యాంక్ నిఫ్టీ. ప్లీజ్ అవాయిడ్ షార్ట్స్ అండి, అవాయిడ్ బైయింగ్ పుట్స్. అండ్ మానస్ అడుగుతున్నారు, నేటివ్ టౌన్ ఇన్ ఏపీకి ఆయన వచ్చారట, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ అక్కడ TV5 టెలికాస్ట్ చేయడానికి కేబుల్ ఆపరేటర్ 10 రూపాయలు అడుగుతున్నారండి. మనది ఫ్రీ టు ఎయిర్ ఛానల్ అండి, సో దీనికి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా కేబుల్ ఆపరేటర్ మిమ్మల్ని అలా డిమాండ్ చేస్తే వాళ్ళ మీద మీరు ఫైట్ చేయొచ్చు, ట్రాయ్కి కంప్లైంట్ చేయొచ్చు కూడా. అండ్ అదర్వైజ్ ఈ తలనొప్పంతా ఎందుకు అనుకుంటే DTH ఆప్షన్ మనకి ఎలాగూ ఉండనే ఉంది. డైరెక్ట్ టు హోమ్ లైక్ టాటా స్కై కావచ్చు, డిష్ కావచ్చు, ఆర్ ఇటువంటి ఎయిర్టెల్, ఇటువంటి సర్వీసెస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కేబుల్ ఆపరేటర్తోనే ఉండాలన్న నియమం ఏదీ లేదు. కేబుల్ సోదరులకి కోపం వస్తుందేమో ఇలా అంటే, కానీ అందరూ ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ని ఫ్రీగా అందించే ప్రయత్నం చేయండి, అది అందరికీ శ్రేయస్కరం. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మళ్ళీ సోమవారం ఉదయం బ్రేక్ఫాస్ట్ షోలో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5.